ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 2వ వచనము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. 3వ వచనము, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా 4వ వచనము, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. 5వ వచనము, అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానానను దేశమునకు వచ్చిరి. 6వ వచనము, అప్పుడు అబ్రాము షేకేమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి. 7వ వచనము, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. 8వ వచనము, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. 9వ వచనము, అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. 10వ వచనము, అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. 11వ వచనము, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. 12వ వచనము, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. 13వ వచనము, నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. 14వ వచనము, అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. 15వ వచనము, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి, గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. 16వ వచనము, అతడామెను బట్టి అబ్రామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. 17వ వచనము, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించెను. 18వ వచనము, అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి?
ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? 19వ వచనము, ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి? ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. 20వ వచనము, మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.